हाय फ्रेंड्स, वेलकम टू रत्न कॉम्पिटेटिव चैनल। चला हैप्पी गा उंदी नाकैते गनक। अलागे मन वीडियोस एवरैते रेग्युलर गा फॉलो अवुतुन्नारो वाळ्ळंदरू चाला हैप्पी फील अवुतारु। दीनि मुंदु वीडियोलो ओक वीडियोलो चूडंडी, ओक हाफ एन अवर मुंदु मीकु पेट्टिनटुवंटि आ वीडियोलो मरि ओकरो इद्दरो नाकु तेलियदु कानी మాకు నిన్ననే మీరు చెప్పినట్టుగా వెరిఫికేషన్ జరిగిందన్న వెల్ఫేర్ ఎస్టేట్ గాని చాలా హ్యాపీగా ఉంది। సో మీరు మంచి హ్యాపీగా ఉండాలని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా। ఒకవేళ ఉద్యోగం రాకపోయినా వెరిఫికేషన్ వెళ్ళకపోయినా మీరు ఏం ఆలోచించాలంటే, ఫస్ట్ నేను ఆ వెరిఫికేషన్ వెళ్ళా, నాకు ఉద్యోగం రాలేదనుకో, ఓకే నా క్వాలిఫికేషన్కి మరి నేను చదివినటువంటి ఈ కష్టానికి ఓకే, ఈ ఉద్యోగం కాకపోతే మంచి ఉద్యోగం ఉంది అన్నది నువ్వు ఫ్రీగా ఉండాలి ఫస్ట్। ఓకే సచివాలయం రాలేదనుకో, నెక్స్ట్ ఎలాగో వస్తున్నాయి విఆర్ఓలు వస్తున్నాయి, అది ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ నుంచి। అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 క్యాలెండర్ ఉంది। ఇంత మంచి పోస్టులు ఉన్నాయి, చాలా ఉన్నాయి। సో నువ్వు ఫ్రీగా ఉండు, కూల్గా ఉండు। డిఎస్సీ అభ్యర్థులకైతే డిఎస్సీ ఉంది, ఓకే। నేను మీకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మాట ఇస్తున్నా 100% మీకు సబ్జెక్టులు కానీ, రెండోదిగా ఏ ఉద్యోగానికైనా ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, మీ క్యాస్ట్ ఏంటి, లోకల్కి ఎలా ఇవ్వాలి, నాన్ లోకల్కి ఎలా ఇవ్వాలి అనేది పర్ఫెక్ట్గా చెప్తాను। ఎందుకంటే నేను నా క్లాసులో కూడాను ముందు పేపర్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత చెప్తాను, ఇది అంత పర్ఫెక్ట్గా ఉండదు ఎక్స్ప్లెనేషన్ అది, ఓకే। మిగిలిన చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, పేరు మోసినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, పేరుకు చెప్పుకునే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి। నేను అలా ఎప్పుడు చెప్పను ఏ ఇన్స్టిట్యూట్ గురించి, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టే తెలుసు కానీ సబ్జెక్టుతో పాటుగానే మరి విశ్లేషణ కూడా కావాలి, అభ్యర్థిగా అది కావాలి, సబ్జెక్టే కాదు ఈరోజు సబ్జెక్ట్ ఇవ్వడానికి చెప్తాడు, దాంట్లో డౌట్ లేదు, ఓకే। సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, మన ఛానల్ మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, మీకే మంచిది। ఇప్పుడు 4 రకాల ఉద్యోగాలు। సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తే నెక్స్ట్ వీడియోలో నన్ను అడిగినటువంటి వాళ్ళు నిన్న విస్సనపేట నుంచి, తూర్పుగోదావరి నుంచి, కృష్ణా జిల్లా నుంచి, శ్రీకాకుళం నుంచి, సెరికల్చర్ అనబడుతున్నటువంటి వాటికి చిత్తూరు అడిగారు, నేను దాదాపుగా ఆ వీడియో గురించి చేస్తాం, ఓకే। దయచేసి మీరెవ్వరూ కూడా దయచేసి నా ఎందు దయించి ఫోన్ కాల్స్ తగ్గించండి, అత్యవసరం అంటే తప్ప, ఓకే। ఎందుకంటే నేను క్లాస్ ఎక్కినా లేదంటే వేరొక పనిలో ఉన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది। వాట్సాప్ పెట్టండి, నేను పెట్టట్లేదు చూడండి, కావాలంటే వాట్సాప్ అన్నీ ఇస్తున్నా। మన 4 రకాల ఉద్యోగాలు ఒకే జిల్లాలో 4 రకాల ఉద్యోగాలు, కేటగిరీ వన్నే అంత పర్ఫెక్ట్గా ఏంటి అన్న, ఎంత ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అందుకే నా వీడియోలు మీరు చూడండి అన్నాను, వీడియోలు చూస్తే మీకు ప్రతి విషయం కూడా అలా ఎదుర్కెళ్తూనే ఉంటుంది చాలా నీట్గా। రెండోదిగా వెరిఫికేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఎవరు, 1:2లో, 1:5లో, 1:10, 1:12లో కూడా వెళుతున్నారు, 1:100లో కూడా పిలుస్తున్నారు, అదే స్పోర్ట్స్ వాళ్ళకి, ఓకే। డిఫరెంట్ మీ పాయింట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా, అంటే 1:1కి వెళ్తే ఉద్యోగం, 1:2లోకి వెళ్తే కనుక ఇద్దరికి రాదు ఒకరికే ఇస్తారు, ఆ ఒకరు ఏదో వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాతో పాటుగాను ఇంకొకరు మీరే ఎవరన్నా వచ్చారనుకో, ఇద్దరిదే రిజర్వేషన్ ఒకటి ఆలోచించండి, ఇద్దరిదే రిజర్వేషన్ ఒకటి, నాతో పాటు ఫిమేల్ క్యాండిడేట్ వచ్చిందనుకో నాకు పోతుంది ఆమెకు వస్తుంది, ఎందుకంటే ఫిమేల్ రిజర్వేషన్ కొడుతుంది। ఇంకొకటి ఇద్దరు ఫిమేల్ వెళ్ళారనుకో, ఇద్దరు ఫిమేల్ వెళ్తే వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీ చూడాలి, అంటే వాళ్ళు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అలా చూడాలి, వాటితో పాటు కానీ ఇద్దరు కూడా సేమ్ క్యాస్ట్, ఆలోచించండి, ఇద్దరు కూడా సేమ్ క్యాస్ట్,
సేమ్ అంటే ఇక్కడ జెండర్ కూడాను ఫిమేల్ ఫిమేలే లేదా మేల్ మేలే, ఇద్దరు కూడా బీసీలే, ఇద్దరు కూడా ఓసీలే, ఇద్దరు కూడా ఎస్సీలే, ఇద్దరు కూడా ఎస్టీలే, ఇద్దరు కూడా బీసీఈలే, ఎనీథింగ్ బడి ఎనీ క్యాస్ట్, ఇద్దరు కూడా సేమ్ 1:2 రేషియోలో వెళ్ళారు, వాళ్ళిద్దరు వెళ్ళారు. ఇప్పుడు ఏం చేయాలన్న దానికి ఒక లాజిక్, వారిద్దరిలో రోస్టర్ చూస్తారు. రోస్టర్ అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎవరిది ఎక్కువ, మార్కులు సమానమే, వాళ్ళ క్యాస్ట్లు ఒకటే, వాళ్ళ జెండర్ కూడా ఒకటే అనుకున్నప్పుడు వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ చూస్తారు. ఏజ్ ఫ్యాక్టర్ ఎవరికి ఏజ్ ఎక్కువైతే కనుక వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఎందుకనంటే వాళ్ళు త్వరగా రిటైర్డ్ అవుతారు కాబట్టి. అర్థమైందా? అది అంటే మార్కులు సమానంగా ఇలాంటి ప్రాసెస్లో. సో ఇప్పుడు ఇక్కడ మీకు 4 రకాల టైటిల్ ఏమి, మీరు 4 రకాలని పెట్టారు, 15,000 ర్యాంక్ అని పెట్టారు, చెప్తున్నా మీకు అర్థమవ్వాలి కదా. ఒక్కొక్కటి కొన్ని సందేహాలు ఉంటాయి, ఆ సందేహాలు నివృత్తం అవ్వాలంటే ఎవరిని అడుగుతారు, ఏ ఛానల్ వాళ్ళని అడుగుతారు, ఏ ఫ్యాకల్టీని అడుగుతారు, ఏ డైరెక్టర్ని అడుగుతారు? ఈ రోజుల్లో నాకు తెలిసి ఇన్స్టిట్యూట్లు కోకొల్లలుగా ఉన్నాయి, కానీ మీకు చెప్పగలిగే వాళ్ళు లేరు. అర్థమవుతుందా? చూడండి, చెప్పగలిగే వాళ్ళు లేరు. 400 మంది వీటికి వెళ్తున్నారు ఈ మధ్య, నేను చూశాను. ఆ వెళ్తూ వెళ్తూ కూడా ఈ సైడ్ చూస్తూ చాలామంది ఉన్నారు, కానీ ఎందుకు పనికిరారు? ఒక్కరంటే ఒక్కరు కనీసం ఉద్యోగం రాలేదు ఇక్కడ. నేను ఒక చోట చూశాను, అంటే తిరువూరుకి వెళ్ళే చోట, తిరువూరులోను విస్తన్నపేటలోను, అలాగే విజయవాడ సైడ్ చూస్తే కనుక అసలు అబ్బే ఎవరికీ రాలేదు. దారుణమైన పరిస్థితి. సో ఇప్పుడు మీరు ఈ టైటిల్ ఎలా పెట్టారంటే 15,000 ర్యాంక్ వరకు కూడా ఉద్యోగం వచ్చింది. శ్రీకాకుళం జిల్లా. ఏది ఏ జిల్లా? శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లాలో కేటగిరీ 1లో. సో ఫ్రెండ్స్, మీరు దయచేసి తప్పుగా మాత్రం భావించకండి, ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే నేను చెప్తాను. అందుకే అంతేగాని ఏ ఇన్స్టిట్యూట్ పేరు కానీ, ఏ ఫ్యాకల్టీ పేరు కానీ, ఏ డైరెక్టర్ గారి పేరు కానీ, వారందరూ కూడా నాకు స్నేహితులు లాంటి వాళ్ళే, అందరూ కూడా చాలా ఇష్టమే, ఏ వ్యక్తి అయినా కానీ. అంతేగాని ఏ ఒక్కరిని ఉద్దేశించి మాత్రం కాదు సుమా, కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడువి ఉంటాయి. అర్థమవుతుందా? అది ఆలోచించండి. ఎందుకంటే అక్కడ చూసేప్పటికీ నాకు బాధ కలుగుతుంది, 100 మంది ఉన్నారు, ఒక్కరు కూడా ఉద్యోగం రాకపోతే ఎంతకాలం వెళ్ళి పెంచి పోషించేదాన్ని? ఎంతకాలం ఫీజులకి ఫీజులు తీసుకుంటామా? చాలా బాధ అన్నమాట. సో అందుకనే నేను ఇది మీకు వెల్లడిస్తున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకుంటారు. మన వీడియోలు మీరు చూడండి, చక్కగా మీకు వీడియోల రూపంలో సబ్జెక్ట్ వచ్చే విధంగా నేనే ప్లాన్ చేస్తాను, అసలు డౌటే లేదు. ఓకే, చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో కేటగిరీ 1, శ్రీకాకుళం జిల్లాలో కేటగిరీ 1కి సంబంధించి ఇక్కడ చూడండి, వార్డు అడ్మినిస్ట్రేటివ్కి 11వ తారీఖు అంటే నిన్నే పిలిచారు, 11/12/2020 పిలిచారు. వీళ్ళలో కొందరు వెళ్ళారు, కొందరు వెళ్ళలేదు. ఓకేనా? వీళ్ళలో కొందరు వెళ్ళారు, చెప్తున్నా కొందరు వెళ్ళారు, కొందరు వెళ్ళలేదు. మేబీ వెళ్ళలేనటువంటి వారికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మెడికల్ ద్వారా పెట్టుకుని అయినా వెళ్ళొచ్చును. మేము ఆ రోజులో హెల్త్ బాగాలేదని లేదంటే వేరే చోటకి వెళ్ళారని ఏదైనా చెప్పుకుని ఆ కారణం వెళ్ళొచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఓకేనా? ఈ రోజు కూడా వాళ్ళకి జరుగుద్ది వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. రెండోదిగా మనం చూస్తే వెల్ఫేర్ అసిస్టెంట్ అన్నమాట. ఈ వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించి 11/12 2020 జరిగింది. అంటే నిన్న వెళ్ళారు, వీళ్ళు కూడా వెళ్ళారు. దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో ఎవరైతే BCE ST ఉన్నారో వీరికి ఎక్కువ అవకాశం. మీకు ముందు చెప్పానా లేదా, బీసీఈకి రాష్ట్రంలో ఎక్కడున్న ఫిమేల్ క్యాండిడేట్లకి అవకాశం ఉంది, దాంట్లో డౌటే లేదు. రాష్ట్రంలో ఎక్కడున్న బీసీఈకి చెందిన ఫిమేల్ క్యాండిడేట్లు ఉంటే 100% అవకాశం ఉంది ర్యాంకులను బట్టి. ఓకే, అక్కడున్న పోస్టులను బట్టి నోట్ ఉంటుంది కింద అది కూడా. రెండోదిగా నెక్స్ట్ వీళ్ళనే పిలిచారన్న, బీసీ ఎస్టీలే పిలిచారంటే వీళ్ళనే కాదు, ఓసీని పిలిచారు, బీసీఏని పిలిచారు, బీసీడీని పిలిచారు, వాళ్ళనే పిలిచారు, అది ఉంది. నెక్స్ట్ మూడోదిగా చూస్తే కనుక ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4, PES గ్రేడ్ 5, పంచాయతీ సెక్రటరీ చూడండి
పంచాయతీ సెక్రటరీని చూస్తే కనుక ఇక్కడ దాదాపుగా పంచాయతీ సెక్రటరీకి నాన్ లోకల్ అభ్యర్థులకు వచ్చింది. నాన్ లోకల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం. సో ఇది ఇదంతా నిన్న జరిగింది. వీళ్ళల్లో దాదాపుగా కొందరే వెళ్ళారు, కొందరు వెళ్ళాల. సో మళ్ళా లిస్టులు వీళ్ళకి వస్తాయి, మళ్ళా లిస్టులు వస్తాయి, డౌట్ లేదు కదా. ఓకే, ఈ రోజన్న 12వ తారీఖు గుర్తుపెట్టుకోండి, 12వ తారీఖును చూస్తే 12/12/2020 మహిళా పోలీసుకి దాదాపుగా 14068 ర్యాంక్ వరకు, కూడా పిహెచ్ పర్సన్ కాదు. పిహెచ్ పర్సన్ అయితే 17,000, 18,000 కూడా ఉంది, పిహెచ్ పర్సన్ కాదు, ఫిమేల్ క్యాండిడేట్లు కాబట్టి. ఇక్కడ బీసీకి చెందినటువంటి మరి ఒక సోదరికి అయితే వచ్చింది. సో ఇది అర్థమవుతుంది కదా, ఇక్కడ పిహెచ్లు కాదు, ఓహెచ్లు కాదు, స్పోర్ట్స్లు కాదు, ఎక్స్సర్వీస్ మెన్లు కూడా కాదు వాడు, వాడు అవకాశం. సో ఎవరికైతే ఉన్నారో, మీరు మహిళా కానిస్టేబుల్ లిస్టులు రాలేదన్నా, పంచాయతీ సెక్రటరీలు రాలేదన్నా, వెల్ఫేర్ అసిస్టెంట్ రాలేదు, శానిటేషన్ రాలేదు, కంగారు పడకండి, వస్తాయి, వాటంతట అయ్యే వస్తాయి. ఏదో మీరు రకరకాల ఛానల్ చూసేసి భయం పట్టుకుంటే దానికి ఎవరు ఏమీ చేయలేము. ఓకేనా, ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా మీకు గౌరవనీయులైనటువంటి ద్వివేది గారు కానీ, గిరిజాశంకర్ గారు కానీ, అలాగే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మీకు ఏదైనా వచ్చి చెప్పారా, పూర్తి అయిపోయింది వెళ్ళిపోండి ఇంకేమీ లేదు, మూడో దాన్ని ప్రిపేర్ అయిపోండి అని చెప్పారు మీకు? చెప్పలేదు కదా. సో ఫ్రీగా ఉండండి, ఎందుకు ప్రభుత్వమే చెప్పలేనప్పుడు అధికారులు అయితే కనుక ఒత్తిడి తట్టుకోలేక, రెండోది అభ్యర్థులు లేక ఒక్కసారిగా వస్తే కనుక ఒక కొలిక్కి రావడానికే అక్కడ అధికార యంత్రాంగం ఏం చేయొచ్చో తెలివితేటలుగా చక్కగానూ చేస్తుంది. దాని గురించి మీరైతే కనుక వరి పడకండి, ఫ్రీగా ఉండండి. ఓకేనా, మీరు ఫ్రీగా ఉండే చక్కగా అయిపోతాయి ప్రతి పని కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.